హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన మీ యొక్క మొబైల్ డైలర్ ప్యాడ్లో దాగినటువంటి హిడెన్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి మన యొక్క మొబైల్ డైలర్ ప్యాడ్ మీరు ఓపెన్ చేశారనుకోండి మనకు నార్మల్గా ఉంటుంది కదా సో ఈ విధంగా మన యొక్క డైలర్ ప్యాడ్ దీని యొక్క ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది కానీ నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి మీ యొక్క మొబైల్ డైలర్ ప్యాడ్లో మీకు నచ్చినటువంటి ఫోటోస్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫోటోని యాడ్ చేసుకోవచ్చు సో ఎలా ఎలా యాడ్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియోనైతే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలోచన లెట్స్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అందుకోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మై ఫోటో ఫోన్ డైలర్ ఫోన్ డైలర్ కాంటాక్ట్స్ అనే అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి అడ్వాన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ మీరు గ్రాండ్గా అలోచేవలసి ఉంటుంది సో మనకు ఎక్కడెక్కడ చూపిస్తుందో అక్కడక్కడ మీరు విధంగా ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి మనకు కంప్లీట్గా దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి మనకు కింద డబల్ ట్యాప్ టు డిస్ప్లే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీనిపైన డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ గ్రాండ్గా అలో చేయవలసి ఉంటుంది అనమాట సో ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి సో ఇక్కడ చూడండి డీఫాల్ట్ కాల్ ఫోన్ ఉంది కదా డిఫాల్ట్ కాల్ ఫోన్ వన్స్ దీని మనం ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు డిఫాల్ట్గా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసేయండి వన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి కొన్ని యాడ్స్ వస్తే వాటిని మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి డిసబుల్ చేసేయండి డిసబుల్ చేసిన తర్వాత ఈ విధంగా దీని ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డైలర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసే చూడండి మనకు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హియర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటోని మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట వన్స్ ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అలాగే కీప్యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది సో మనం బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ పిక్ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లేదా ఇక్కడ మీకు సంబంధించిన రిలేటెడ్ కొన్ని ఫొటోస్ ఉంటాయి సో ఈ ఫొటోస్ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుంచి పిక్ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది సో మీ యొక్క గ్యాలరీ నుంచి మీ ఫోటో కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పిక్ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి పిక్ ఇమేజ్ సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి మీ యొక్క గ్యాలరీ నుంచి ఇక్కడ నుంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఇక్కడ నుంచి మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే వీటిని కూడా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి మనం ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేద్దాం చూడండి సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో ఈ ఫోటోని దీని దీనిపైన ట్యాప్ చేయండి వన్స్ దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ అప్లై ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి సో వీడియో అలాగే ఇమేజ్ కూడా మీరు ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ డైలర్ ప్యాడ్లో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట సో చూడండి సక్సెస్ఫుల్లీ అప్లైడ్ సో ఓకే పైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ చేస్తాను చూడండి సో ఇక్కడ డైలర్ ప్యాడ్ అప్లికేషన్ ఉంది కదా అప్స్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వీడియో కూడా మనకు అప్లై అయిపోయింది అలాగే ఫోటో కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా మీ మొబైల్ డైలర్ ప్యాడ్ చూశారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు ఆ రేంజ్ లో అయితే మనకు డైలర్ ప్యాడ్ యొక్క ఇంటర్ఫేస్ మనకు విధంగా కనిపిస్తుంది సో చూడండి చూడడానికి ఎంత యూనిక్గా ఉంది చూడండి సో అద్భుతంగా ఉంది మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు నిజంగా మీ డైలర్ ప్యాడ్ ఏమైనా అనుకోండి ఫిదా అయిపోతారు సో ఇలాంటి మీ వీడియోస్ సో మీ ఓన్ వీడియోస్ ఉన్నా కూడా మీరు మీ ఓన్ వీడియోస్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఫోటోస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్ గా ఉంది కదా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్